పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడానికి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిలో 50 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన అభివృద్ధి పనులలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో ఆక్సిజన్ కొరత వల్ల అనేక మంది మృత్యువాత పడ్డ విషయం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ వల్ల అనేక మంది పేద ప్రజలు విలువైన ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయలను కోల్పోయారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రధాన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. కాగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు సందర్భంగా మంత్రిని టిఆర్ఎస్ శ్రేణులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మూడవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి, జెడ్పి చైర్మన్ విజయలక్ష్మి, రామకిషన్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ, జిల్లా వైద్యాధికారితో పాటు ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లీటర్స్ తయారు చేసే కెపాసిటీ ఇక్కడ ఉంది. దీని నుంచి బయటకు ఎవరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ కానీ బయట వ్యక్తులకు ఎవరికి కూడా సప్లై చేయరు. మరి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఉదోలు విఠల్ రెడ్డి గారు, కలెక్టర్ ముషారఫ్ ఫారూక్ గారు, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ చైర్మన్ గంధతీశ్వర్ గారు, మరి సభ్యులు.